Yeah, hi friends, myself GS Reddy, Education Center Leader, Sharon Rose Master in Atomy India. So, ee roju nenu meeku Atomy lo unnatuvanti one of the best product ainatuvanti Hemohim enti. So, idi liquid tablet powder and alage దీన్ని ఎవరు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది నేను చూపిస్తానండి. సో ఇది మనకు ఫుల్ ప్యాక్ హిమోహిమ్, మీరు చూడొచ్చు. ఇట్స్ కంప్లీట్ బాక్స్, ఇది నియర్లీ 2 kg వెయిట్ ఉంటుంది. సో ఈ బాక్స్లో మనకు స్మాల్ బాక్సెస్, ఇలాంటి బాక్సెస్ మనకు నియర్లీ ఒక 10 boxes ఉంటాయండి ఇవి. సో ఈ బాక్సెస్లో మనకు ఇలాంటి షాషెస్, ఒక్కొక్క బాక్స్లో మనకు 6 షాషెస్ ఉంటాయి. సో ఇది లిక్విడ్ ఫామ్ లో ఉన్నటువంటి ప్రొడక్ట్ ఇది. ఇది కొరియన్ గవర్నమెంట్ R&D సంస్థ అయినటువంటి కేరీ ఏదైతే ఉందో, అమెరికాలో నాసా తర్వాత నెంబర్ 2 ఉన్నటువంటి R&D సెంటర్ కేరీ, వాళ్ళ యొక్క శాస్త్రవేత్తల కోసం డెవలప్ చేసినటువంటి ప్రొడక్ట్ హిమోహిమ్. సో దీన్ని చాలా అద్భుతంగా 8 సంవత్సరాలు రీసెర్చ్ చేసి కేరీ అనేటువంటి సంస్థ దీన్ని డెవలప్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు 21 patents ని ప్రపంచ వ్యాప్తంగా కలిగి ఉండి గడిచిన 14 సంవత్సరాల నుంచి నెంబర్ 1 ప్రొడక్ట్ గా వెళ్తున్నటువంటి ప్రొడక్ట్ హిమోహిమ్. ఈరోజు 10,000 crore టర్న్ ఓవర్ చేస్తూ ప్రపంచంలో అత్యధికంగా సేల్ అవుతున్నటువంటి సింగిల్ లార్జెస్ట్ సెల్లింగ్ సప్లిమెంట్ ఏదైనా ఉంది అంటే అది హిమోహిమ్ అని చెప్పొచ్చు. మరి ఏంటి హిమోహిమ్ అంటే? హిమో అంటే హిమోగ్లోబిన్, హిమ్ అంటే స్ట్రెంగ్త్, అంటే బ్లడ్ ని స్ట్రెంగ్తెన్ చేసేటువంటి గొప్ప నేచర్ మనకు ఈ హిమోహిమ్ ప్రొడక్ట్ కి ఉన్నది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి దీంట్లో ఏమున్నాయి ఏంటి అని చూసినట్లయితే, దీంట్లో ఉన్నటువంటి ఇక్కడ ప్లాంట్స్ ఏదైతే కనిపిస్తా ఉన్నాయో ఇవన్నీ కూడా రేర్ హెర్బ్స్ అండి. ఆంజలికా గిగాస్, సినీడియం అఫిసినలే, పయోనియా జపానికా అని చెప్పేసి 3 rare herbs ని దీంట్లో, వాటి యొక్క ఇంగ్రీడియంట్స్ ని ఒక అద్భుతమైన టెక్నాలజీ యూజ్ చేసి సమపాలనలో తీసుకోవడం జరిగింది. మరి ఇది చేసేటువంటి ముఖ్యమైన పనులు ఏంటి అని చూసినట్లయితే, ఎన్కే సెల్స్, ఎముక మజ్జలో ఉన్నటువంటి తయారైనటువంటి న్యాచురల్ కిల్లర్ సెల్స్ ని ఇది యాక్టివ్ చేస్తుంది. అలాగే నెంబర్ ని ఇంక్రీజ్ చేసి ఎన్కే సెల్స్ ని డెవలప్ చేయడం ద్వారా మన బాడీలో ఉన్నటువంటి హానికరమైనటువంటి కణాలు, బయట నుంచి వచ్చేటువంటి పాథోజెన్స్, వీటన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేయడంలో ప్రారంభ దశలోనే వాటిని అంతమొందించడంలో హిమోహిమ్ చక్కగా పనిచేస్తుంది. అండ్ అలాగే సైటోకైన్, ఇది ఒక ప్రోటీన్. సైటోకైన్ ఏం చేస్తుంది అంటే, ఇమ్యూన్ సిస్టమ్, ఏదైతే మన ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుందో, ఇమ్యూన్ సిస్టమ్ ని ఒక సిగ్నల్ లాగా పనిచేసి తక్కువైనప్పుడు పెంచుతూ ఎక్కువైనప్పుడు తగ్గిస్తూ ఒక WBC RBC ని ఒక ఆప్టిమల్ రేషియోలో ఉంచడంలో చాలా చక్కగా హిమోహిమ్ అనేది పనిచేస్తుంది అని చెప్పొచ్చు మనం. మరి దీన్ని ఎవరు తీసుకోవాలి అని చెప్పి చూసినట్లయితే, ముఖ్యంగా దీన్ని ఎవరైతే ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి, ఇంకా హెల్దీగా ఉండాలి అని చెప్పి కోరుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవచ్చు. అండ్ అలాగే దీర్ఘకాలిక ప్రాబ్లమ్స్ తోటి సఫర్ అయ్యే వాళ్ళు, క్యాన్సర్ పేషెంట్స్ కానివ్వండి, వాళ్ళు కీమోథెరపీ, రేడియోథెరపీ, తర్వాత సర్జరీ ఆల్రెడీ గతంలో చేయించుకున్న వాళ్ళు కూడా దీన్ని తీసుకోవచ్చు. తర్వాత పెరాలసిస్, డయాలసిస్, సోరియాసిస్ లాంటి దీర్ఘకాలిక ప్రాబ్లమ్స్ తో బాధపడే వాళ్ళు కూడా హిమోహిమ్ ని తీసుకోవచ్చు. అండ్ ఇదే కాకుండా నరాల బలహీనత, నిద్రలేమి, తర్వాత ఇలాంటి అంటే లంగ్స్ కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు వాడే మెడికేషన్ తో పాటు దీన్ని తీసుకోవచ్చు. అండ్ జనరల్ పబ్లిక్ తీసుకోవచ్చా? ఎస్, 100% అండి. దీన్ని ప్రివెన్షన్ బేసిస్ లో కూడా మనం తీసుకోవచ్చు. ఎవరైతే హిమోహిమ్ ని సంవత్సరానికి 1-2 boxes అంటే ప్రతిరోజు 1 చొప్పున 4 నెలల పాటు యూజ్ చేస్తే మనకు 2 boxes యూజ్ చేయొచ్చు ప్రివెంటివ్ గా వాడేవాళ్ళు, వీళ్ళు సంవత్సరానికి 1-2 boxes గనక వాడుకున్నట్లయితే 10 సంవత్సరాల మనం ఆయుష్ ని పెంచుకునేటువంటి అవకాశం ఉంది. అండ్ అలాగే ఈ రోజు ఉన్నటువంటి దీర్ఘకాలిక ప్రాబ్లమ్స్, లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ నుంచి మనం దూరంగా ఉండి ఒత్తిడి లేని జీవితాన్ని ప్రశాంతంగా గడిపేటువంటి ఒక చక్కటి అవకాశం మనకు హిమోహిమ్ కల్పిస్తుంది. ఇంకా లో ఇమ్యూనిటీ ఉన్నవాళ్ళు, ఎక్కువగా తరచూ ఇన్ఫెక్షన్స్ కి గురయ్యే వాళ్ళు, బ్లడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, అండ్ అలాగే బ్లడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు,
తర్వాత ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, తర్వాత సెక్సువల్ వీక్నెస్ ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళు కూడా దీన్ని, నరాల బలహీనత వీళ్ళందరూ కూడా యూజ్ చేయొచ్చు, హెచ్ఐవి ప్రాబ్లం వీళ్ళందరికీ కూడా ఇమ్యూనిటీని పికప్ చేసి చక్కగా ఉపయోగపడేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ హిమోహిమ్ అని చెప్పొచ్చు. మరి దీన్ని ఎవరు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి అంటే, దీన్ని ఎక్సెప్ట్ మనం పాలిచ్చే తల్లులు గర్భవతులకు దీన్ని సజెస్ట్ చేయకూడదు. అండ్ అలాగే చిన్నపిల్లలు బిలో 10 ఇయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మనము దీన్ని సజెస్ట్ చేయట్లేదు. జనరల్గా దీన్ని సజెస్ట్ చేసేటువంటి ఏజ్ 18 సంవత్సరాలు, ఆ పైన ఎవరైనా తీసుకోవచ్చు. బట్ 18 సంవత్సరాల మధ్యలో ప్రాబ్లంని బట్టి, వాళ్ళ యొక్క సివియారిటీని బట్టి వాళ్ళు మిగతా వాళ్ళని, అంటే దీని గురించి తెలిసిన వాళ్ళని సంప్రదించి వాళ్లకు సజెస్ట్ చేయొచ్చండి. అండ్ అలాగే ప్రతిరోజు దీన్ని ఉదయం పరిగడుపున, అంటే బ్రష్ చేయగానే ఇమ్మీడియట్లీ తీసుకొని ఒక అరగంట పాటు ఏమీ తీసుకోకుండా ఉంటే దీని యొక్క పనితీరు అద్భుతంగా ఉంటుంది. అండ్ అలాగే ఎవరైతే మార్నింగ్ కుదరదో, పరిగడుపున తీసుకోవడానికి ఇబ్బంది పడతారో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఒక 1/2 నుంచి 1 అవర్ గ్యాప్ ఇచ్చి తీసుకుంటే కూడా చక్కటి ఫలితాలని పొందవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ద వీడియో. ఇంకా ఇలాంటి ప్రొడక్ట్స్ అన్నిటి గురించి కూడా ఫర్దర్గా మీకు వీడియోస్ రూపంలో ముందుకు వస్తాను అని చెప్తున్నాను. థ్యాంక్ యూ ఆల్, హ్యావ్ ఎ నైస్ డే.